కరోనా మహమ్మారి ఒకరి నుంచి మరొకరికి సోకకుండా ఉండేందుకు జీవీఎంసీ వార్డ్ వాలంటీర్లు చేస్తున్న సేవలు వెలకట్టలేనివని వీరందరినీ సన్మానించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని విశాఖపట్నం జిల్లా పెందుర్తి బీజేపీ పార్టీ అధ్యక్షులు గోర్లి రామునాయుడు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పెందుర్తిలో ఉన్న నల్లక్వారీ కాలనీ రాతి చెరువు కాలనీలో విడివిడిగా సుమారు 200 మంది వార్డు వాలంటీర్లకు రామునాయుడు శాల్వతో సత్కరించి వీరందరికీ నిత్యావసర సరుకులు శానిటైజర్లు మాస్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇతర ప్రాంతాల నుంచి మన ప్రాంతానికి వలస వచ్చిన వారిని ఎప్పటికీ కప్పుడు వార్డు వాలంటీర్లు గుర్తించి వారికి కరోనా పరీక్షలు నిర్వహించి మన అందరికీ కరోనా రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని అన్నారు. సో నేను ఇచ్చే సందేశం ఏంటంటే ప్రతి ఒక్క వాలంటీర్ కూడా గౌరవింపబడాలి, గుర్తింపబడాలి అని చెప్పేసి ఈరోజు నేను తెలియజేసుకుంటా ఉన్నాను. సో అయితే ఈరోజు మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు, సో వాలంటీర్ వ్యవస్థ ఇంటింటికి వాళ్ళ ప్రాణాలకు తెగించి వాళ్ళ కుటుంబాన్ని కూడా వాళ్ళ యొక్క జీవితాలను కూడా లెక్క చేయకుండా యువత ముఖ్యంగా 20 నుంచి 30 ఏళ్ళ యువత అందరూ కూడా ఈ వాలంటీర్ వ్యవస్థలో ఉన్నారు. సో వారి యొక్క ప్రాణాలకు తెగించి ముందుకు దూసుకొని వెళ్ళి ఈ లాక్డౌన్ పరిస్థితుల్లో వాళ్ళకి నిత్యావసర సరుకులు కానీ లేకపోతే వాళ్ళ యొక్క రేషన్ కార్డులు కానీ లేకపోతే వాళ్ళకి ఇవ్వాల్సిన 1000 రూపీస్ కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి 1000 రూపీస్ కానీ ప్రతి ఒక్కటి కూడా వాళ్ళ ప్రజల వద్దకి నేరుగా తీసుకెళ్ళి వాళ్ళ ప్రాణాలకు తగ్గించి ఈ సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళ యొక్క సేవను గుర్తించి వాళ్ళ యొక్క వృత్తికి ఈరోజు నేను సన్మానం చేసుకుంటా ఉన్నానండి. అలాగే నరేంద్ర మోదీ గారు మీరు చూసినట్లయితే ఒక నరేంద్ర మోదీ గారు కానీ భారతీయ జనతా పార్టీ కానీ ఈరోజు ఒక నిబద్ధతతో నిస్వార్థంతో స్వార్థం లేకుండా నిస్వార్థంతో 20 లక్షల ప్యాకేజ్ని 20 లక్షల కోట్ల ప్యాకేజ్ని ఈరోజు ప్రకటించడం జరిగింది. సో మన దేశ ఆర్థిక వ్యవస్థను అంటే ముందు లాక్డౌన్ ప్రకటించి ప్రజల ప్రాణాలే ముఖ్యంగా ముందుకు వెళ్ళారు నరేంద్ర మోదీ గారు. ఆ తర్వాత ప్రపంచ దేశాలన్నీ కూడా ఆర్థిక వ్యవస్థ ముఖ్యమని చెప్పేసి లాక్డౌన్ తగ్గించుకొని ఈ కరోనా వైరస్ కారణంగా ఈ వ్యాధి ప్రబలేటట్టు చేసి సో చాలా మూల్యం చెల్లించుకున్న అన్ని దేశాలు కూడా. బట్ మన ప్రభుత్వం మాత్రం ప్రాణాలకి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి లాక్డౌన్ పక్కాగా ప్రకటించి ఆ ప్రాణాల యొక్క విలువను తెలుసుకొని సో మరణ రేటు తగ్గించుకొని మనం ఈరోజు ఉన్నాము. ప్రపంచ దేశాలన్నింటిలో కూడా ఆదర్శంగా ఉన్నాము ఈరోజు. అదేవిధంగా ఆర్థిక వ్యవస్థ కుంటి పడిపోయింది, సాయన